నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో డప్పు కళాకారులు చర్మ కళాకారులకు ఫెన్షన్లను సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అందజేశారు. తమకు ఫెన్షన్ మంజూరు చేయించినందుకు సాంప్రదాయబద్ధంగా డప్పు వాయిద్యాలతో ఎమ్మెల్యే కాకానికి డప్పు కళాకారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటూ జీవనం సాగించే డప్పు కళాకారులను చర్మకారులను గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోనే 152 మంది డప్పు కళాకారులకు 120 మంది చర్మకారులకు కొత్తగా పింఛన్లు ఇవ్వడం జరిగింది అని తెలిపారు. అధునాతన పరికరాలు వస్తున్నా వారసత్వంగా తమ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న డప్పు కళాకారులకు చర్మకారులకు పింఛన్లు అందించి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని తెలిపారు. దళితుల గురించి వెనకబడిన వర్గాల గురించి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సరళ, తహసీల్దార్ ప్రసాద్, వైసీపీ నాయకులు కోదండ రామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకట శేషయ్య తదితరులు పాల్గొన్నారు. నూట 52 మంది డప్పు కళాకారులకి 3000 రూపాయలు